अम्मवारी आलयम वैएसआरसीपी पार्टी कार्यालय अर्थंका पैस्थिजुन राष्ट्र प्रजल दीनमीद ईवो सुरेश बाबू गारु गानी पालक मंडल चेयरमैन सोमनेर गारु गानी समाधान चेप्पालनि डिमांड चेस्तुन्नानु पार्टी कार्यक्रम अम्मवारी आलय प्रांगण में उन्नटुवंटि मंत्रिगारी क्यांप कार्यालय में ये विधंगा निर्वहिस्तारो कूडा समाधान चेप्पालनि डिमांड चेस्तुन्नानु प्रति रोजू कूडा एदो ओक विवाद अम्मवारी आलय प्रतिष्ठनु दिगजार्चेटुवंटि अनेक రకాలైనటువంటి నీచమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు మరి పాలక మండలి చైర్మన్ సోమినాయుడు గారు మీరు ఆలయ ప్రతిష్టను పెంచడానిక ఆలయ ప్రతిష్టను దిగజార్చడానిక మీరు చైర్మన్ పదవి చేపట్టిందో కూడా సమాధానం చెప్పాలి ఈవో సురేష్ బాబు గారు నియామకం దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సిపి నాయకులకి కార్పొరేటర్ అభ్యర్థులకి ప్రసాదాలు మొత్తం కూడా ఇష్టానుసారం పంపిణీ చేస్తా ఉన్నారు కరోనా లాక్డౌన్ సమయంలో వేరాది అమ్మవారి ప్రసాద పొట్లాలని కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు ఇచ్చారు నేటి వరకు కూడా నిన్నటి సమావేశం వరకు కూడా అక్కడ ప్రసాదాలు వాటర్ బాటిల్స్ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి ఈవో సురేష్ బాబు గారు మీరు మీ ఈవో పదవికి రాజీనామా చేయండి వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం తీసుకొని మీరు ఆ పార్టీలో చేరిపోవాలని కూడా సూచిస్తున్నా మీరు అమ్మవారి ఆలయంలో విధులు నిర్వర్తించాలనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీకి సేవ చేయాలనుకుంటున్నారు కూడా సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మరి ముఖ్యమంత్రి గారు అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అవతవకల మీద అవినీతి కార్యక్రమాల మీద ఒక్కటంటే ఒక్క చర్య అయినా తీసుకుంటారేమోనని ఆశగా ఎదురు చూశాం వారు ఎలాగో అవినీతి కార్యక్రమాల మీద చర్యలు తీసుకోరని అర్థమైపోయింది కాబట్టి ఆలయ ప్రతిష్టని దిగజారుస్తున్నటువంటి ఈ అన్ని కార్యక్రమాల మీదైనా కనీసం స్పందించి మీ పార్టీని బాధ్యతతో క్రమశిక్షణతో ఉంచేలాగా మీరు చర్యలు తీసుకుంటారని కూడా ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే భక్తుల మనోభావాలు పెద్ద ఎత్తున దెబ్బతింటా ఉన్నాయి మీరు స్పందించాలి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అన్ని అక్రమాలను కూడా నిరోధించాలని కూడా ఈ సందర్భంలో కోరుతా ఉన్నాం అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ వారు కూడా తప్పనిసరిగా ఈ అంశాల మీద స్పందించి అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అన్ని అపపవిత్ర కార్యక్రమాలను కూడా నిరోధించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వారిని కోరుతా ఉన్నాం